పవిత్రమైన పార్వతీదేవి కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్ళకి విన్నవాళ్ళకి వివాహము కాని వారికి వివాహం అన్యూన్య దాంపత్యము సంతానం లేని వారికి మంచి సంతానము సంపద లేని వారికి ఐశ్వర్యం కలిగి జీవితం అద్భుతంగా మారుతుంది ఇంట ఏ విధమైన దుష్టగ్రహ దోషాలు కలగవు మన ప్రాచీన పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ మేలును కలిగించే విశేషమైన అంశాలు ఎన్నో ఉన్నాయి వాటిలో పార్వతీదేవి కళ్యాణం సీతా కళ్యాణం రుక్మిణి కళ్యాణం చాలా ముఖ్యమైనవి శ్రీ పార్వతీ కళ్యాణ కథ శివ మహాపురాణంలోను వాయుపురాణంలోను స్కాంద మహాపురాణంలోను వివరంగా వర్ణింపబడింది తరువాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని వ్రాసాడు ఈ పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ పురుషులెవరికీ అయినా వెంటనే పెళ్లి జరిగి ఆ దంపతులకు గొప్ప సాహసవంతుడైనా సుగుణవంతుడైన కొడుకు పుడతాడు వాళ్ళ ఇంట ఏ విధమైన దుష్టగ్రహ దోషాలు కలగవు పార్వతీదేవి పుట్టుట దక్ష ప్రజాపతి తన కుమార్తెలో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికి ఇచ్చి పెళ్లి చేశాడు ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరును ఆహ్వానించకుండానే ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు ఆమె విషయం తెలుసుకొని సతీదేవి తన భర్త అనుమతితో దక్షిణ యజ్ఞశాలకు వెళ్ళింది అక్కడ దక్షుడు పరమశివుని చాలా తీవ్రంగా దూషించాడు శివ దూషాన్ని భరించలేని సతీదేవి అక్కడే యోగాగ్నిలో పడి దగ్ధురాలయ్యింది దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు తూర్పు పశ్చిమ దిక్కులకు ఆవరించి ఉన్నాడు అతడు తన పితృదేవతల మానసిక పుత్రిక అయిన మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు వానికి మైనాకుడు అని పేరు పెట్టారు తర్వాత యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి పరమశివుడిని ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనకా హిమవంతుల కుమార్తెగా పుట్టింది ఆమె గౌరవర్ణంలో ఉండటం చేత ఆమెకు గౌరి అని పేరు పెట్టారు పర్వతరాజు పుత్రిక అయినందున ఆమె జల్లువులందరూ పార్వతి అని పిలిచారు పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానురాలైంది కాలానికి అనుగుణంగా ఆమె యవ్వనవతి అయింది పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్పర్వత చర్యలలో తీవ్రమైన తపస్సు చేయ ప్రారంభించాడు ఆ విషయాన్ని తెలుసుకొని హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తెను వెంట పెట్టుకుని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చెయ్యమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతీదేవిని నియమించాడు పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు సమిధలు దర్భలు ఈశ్వరులకు సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా పరిచర్య చేస్తున్నది తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్న వాళ్లను చూశాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మను గొప్పగా స్థుతించారు బ్రహ్మదేవ సృష్టికి ముందు ఒక్కడవే అయినా నీవు సత్వ రజోస్తమో గుణాలను మూడింటినీ విభజించి భేదస్వరూపుడవైన నీకు నమస్కారం నీవు జలములందుంచిన వీర్యము వలన చరాచరాత్మకమైన విశ్వము ఆవిర్భవించింది అందుచేతనే నిన్ను ప్రపంచమునకు కారణుడు అని చెప్తున్నారు నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి సృష్టి స్థితి సంహారములకు కారకుడయ్యావు స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతో నీ దేహ భాగాలే తల్లిదండ్రులని చెప్తున్నారు బ్రహ్మదేవ నిన్ను నీవే సృష్టించుకున్నావు నిన్ను నీవే తెలుసుకుంటున్నావు నీలో నీవే లయమవుతున్నావు ఇతరులు అపేక్ష నీకు కొంచెం కూడా లేదు నీవు ద్రవ స్వరూపడవు కఠిన స్వరూపడవు స్థూలము సూక్ష్మము కార్యము కారణము అణువుల్లో అణువుగా మహత్తులకు మహత్తుగా ఉంటున్నావు ముందుగా ఓంకారాన్ని కలిగి ఉదాత్తానుదాత స్వరాలను కలిగి యజ్ఞము పనిగా స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవే కారుణవు అవుతున్నావు భోగ మోక్షాల రూపమైన నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్మవు అని చెప్తున్నారు నీవు పితృదేవతలకే తండ్రివి దేవతలకు దేవుడవు పరమున కంటే పరమైన వాడవు నీవే హవ్యము నీవే హోతవు నీవే యజమానివి భోజ్యము భోక్త భుజింపచేసే నీవే నీకంటే రెండవది లేదు ఈ విధమైన దేవతల యథార్థ స్తోత్రానికి సంతోషించిన బ్రహ్మ దేవతలను అనుగ్రహించి పర పశ్చంతి మధ్యమ వైఖరి అనే నాలుగు విధాలైన భాష నాలుగు ముఖాల నుంచి వెలువడింది దేవతల యోగక్షేమాలను అడిగాడు వాళ్ల ముఖాలు కాంతి విహీనములై ఉండటానికి కారణాన్ని అడిగాడు తారకాసురుని వలన తాము పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలు ప్రార్థించారు అప్పుడు బ్రహ్మ చెప్పాడు మీ కోరిక నెరవేరుతుంది కానీ నేను వాణ్ణి సంహరించలేను వాణ్ణి నేనే వృద్ధి పొందించాను విషవృక్షాన్నైనా తానే పెంచి తానే నరుకుట తగినది కాదు కదా వాణ్ణి చంపడానికి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టిన వాడే సమర్థుడవుతాడు కానీ మరెవ్వనికీ సాధ్యం కాదు ఈశ్వరుని రేతస్సును పార్వతీదేవి మాత్రమే భరింపగలదు అందువలన ఇనుము అయస్కాంతము చేత ఆకర్షింపబడినట్లుగా శివునుకు పరిచర్యలు చేస్తున్న పార్వతీదేవి మనస్సును పరమేశ్వరుడు ఆకర్షించేటట్లుగా ప్రయత్నించండి ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు ఈ విధంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానం చెందాడు దేవతలు కూడా కార్యాన్ని చక్క పెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు అప్పుడు దేవేంద్రుడు పరమశివుని మనస్సును చలింపచేయగలిగే శక్తి మన్మధునికి మాత్రమే ఉన్నదని నిశ్చయించి మనసులో తలుచుకున్నాడు వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనస్సుని భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకుని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుట వచ్చాడు దేవేంద్రుడు మన్మధుని చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చుండబెట్టుకొని మిత్రమా నాకు వజ్రాయుధము నీవుని రెండు వస్త్రములు వజ్రాయుధము తపస్సాల విషయంలో మందమైనది నీవనే అస్త్రము సర్వకార్యములోనూ సమర్థమైనది కార్య సాధనమైనది నీ బలం నాకు తెలుసు కావున నాతో సమానుడువైన నిన్ను దేవ కార్య సాధనకై నియోగిస్తున్నాను తపస్సులో నిమగ్నుడై ఉన్న పరమేశ్వరుని పార్వతీదేవి సేవిస్తూ ఉన్నది దేవతలను మిక్కిలిగా బాధించే తారకాసురుని చంపగల శక్తి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టిన వానికే ఉన్నది అందువలన ఈశ్వరుని మనసు పార్వతీదేవిని ఆకర్షించేటట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు ఈ పనిలో నీకు వసంతుడు సహాయుడవుతాడు ఈ పని పార్వతీదేవి వలన కావలసినదే అయినప్పటికీ బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తి కంటే ముందు నీరు ప్రధానమవుతున్నది నీవి పనికి ప్రధానుడవు నీ బాణప్రయోగం లేకుండా పరమశివునకు పార్వతీదేవిని చూడాలనే ఆసక్తి కలగదు దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కర అవసరం లేదు ఎందుకంటే యాచించేవాళ్ళు దేవతలు పని మూడు లోకాల వాళ్ళది పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది నీ పరాక్రమం విచిత్రమైనది ఈ విధములైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మధుడు తన భార్య అయిన రతీదేవి స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళారు వసంతుడు ప్రకృతిని అంతను ఫలింపచేశాడు అయినప్పటికీ నందీశ్వరుని ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది దేవదారు చెట్టు మొదలు అరుగుపై పులితోలు పరుచుకొని సమాధిలో కూర్చున్న మహేశ్వరుని మన్మధుడు చూశాడు ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తున్నాడు పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు జపమాలను చేతిలో ధరించాడు ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు అంతలో వనదేవతలైన చలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్న పార్వతీదేవిని మన్మధుడు చూశాడు పార్వతీదేవి పరమశివుని దగ్గరికి వచ్చింది అదే సమయంలో ఈశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరింప చేసుకొని యోగాన్ని విడిచిపెట్టాడు నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతీదేవి వచ్చిన విషయాన్ని చెప్పాడు పార్వతీదేవి చలికత్తులు తాము తెచ్చిన పువ్వులను శివుని పాతాల దగ్గర పెట్టారు పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారినట్లుగా వంగి నమస్కరించింది అప్పుడు శివుడు ఆమెను సవతి పోరులేని ప్రియుని భర్తగా పొందమని ఆశీర్వదించాడు మన్మధుడు వారిద్దరిని దగ్గరగా చూశాడు తాను పూలబాణాన్ని ప్రయోగించడానికి ఇదే తగిన సమయమని నిశ్చయించుకొని తన వింటి వారిని సంధించాడు పార్వతీదేవి తామర పూసల తావళాన్ని శివుని చేతికిచ్చింది ఆ దండని అందుకోవడానికి శివుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు మన్మధుడు బాణాన్ని వింటికి సంధించాడు అతడు బాణాన్ని ప్రయోగించే లోపులోనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన మూడు కళ్ళతోనూ ఎర్రని పెదవి గల పార్వతీదేవి ముఖాన్ని చూశాడు పార్వతీదేవి కూడా ఒళ్ళంతా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకుంది అంతలో జితేంద్రుడై శివుడు తన మనసు చలించడానికి కారణం ఏమిటా అని నలువైపులా చూశాడు అప్పుడు ఎడమకాలిని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుణ్ణి చూశాడు వెంటనే శివుని మూడవ కంటి నుంచి అగ్ని జ్వాలలు బయటకు వచ్చాయి ఆ జ్వాలలు దేవతలు వారించే లోపులోనే మన్మధుణ్ణి దహింపచేశాయి తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్చపోయింది తన తపస్సులకు అడ్డుపడిన పార్వతి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రమదగణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు పార్వతి తన చలికత్తల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది తన కళ్ళ ఎదుటని మన్మధుడు కాలిపోవడం చూసిన పార్వతీదేవి శివునిచే తన కోరిక నెరవేరకపోవటాన్ని తలుచుకుని తన రూపాన్ని తాన్ని నిందించుకున్నది ప్రియుడు గుర్తించని అందము వ్యర్థమైనది కదా అని నిరాశపడింది ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందటానికి తపస్సు చేయాలని నిశ్చయించుకుంది సగము శరీరాన్ని ఇచ్చే భర్తను పొందటానికి తపస్సు మాత్రమే సాధనమని అనుకున్నది తన కూతురు నిశ్చయాన్ని తెలుసుకున్న మేనకాదేవి ఉమా అని పలికింది అందుచేతనే పార్వతీదేవిని ఉమాదేవి అని పిలుస్తారు అప్పుడు మేనాదేవి తల్లి వద్దు దిరిసిన పువ్వు వల్లే అతి కోమలమైన నీ శరీరం రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనసును మేనక మరణించలేకపోయింది పట్టుదల గల మనసును లోతునకు ప్రవహించే నీటిని ఎవ్వరూ నిరోధించలేరు కదా ఈసల చిత్రురాలైన పార్వతీదేవి కోరిక తెలుసుకున్న తండ్రి హిమవంతుని తన కోరిక నెరవేరకు తాను తపస్సు చేసుకోవటానికి అనుమతినివ్వమని చలికత్తె చేత అడిగించింది హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతోషించి ఆమె తపస్సు చేయడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేయడానికి తగిన ఏర్పాట్లను చేయించాడు అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరును పొందింది పార్వతి తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలన్నింటినీ విడిచిపెట్టేసింది సూర్యకాంతి గల నారచీరను కట్టుకున్నది ఆమె ముఖం తలతువ్వి పువ్వులతో అలంకరించినప్పుడు ఎంత అందంగా ఉండేదో తపస్వినిగా జడలు కట్టుకున్నప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తుంది తపో నియమాన్ని అనుసరించి పార్వతీదేవి ముంజత్రాటిని మూడు పేటలుగా ధరించింది దానిచేత ఆమె కటిభాగం కందిపోయి ఎర్రగా అయింది ఆ దేవి పదవులకు లత్తుక పూయిటకు ఒంటికి మంచి గంధాన్ని పూసుకోవటానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయటానికి జపమాన తిప్పడానికి ఉపయోగిస్తోంది శ్రేష్టమైన మెత్తని ప్రక్కపై పడుకునే పార్వతీదేవి తన చేతిని దిండుగా చేసుకుని రాతిపై పడుకుంటున్నది వ్రత నియమంలో ఉన్న గౌరీదేవి తన విలాస చేష్టను తీగల చంచల దృష్టి ఆడలేళ్లయందును మాత్రమే నిలిపి ఉంచింది ఆ పార్వతీదేవి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్లు పోస్తూ తన కుమారునకు పాలు పడుతున్నట్లుగా ప్రేమను చూపిస్తున్నది నివ్వెర ధాన్యం చేత పార్వతి లేళ్లను లాలిస్తుండగా అవి ఆమెపై చనువుతో తిరుగుతూ ఉన్నాయి స్నానము హోమము నారచీర ధారణము పాఠము కలిగిన గౌరీదేవిని చూడటానికి ఒకనాడు మునులు వచ్చారు ధర్మం చేత పెద్దవాళ్ల విషయంలో వయసును ఎంచరు కదా పార్వతి తపోభూమిలో పరస్పర వైరము గల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టడం చేతను చెట్లు కోరిన పండ్లను ఇవ్వడం చేతను కొత్త పర్ణశాలలో అగ్నిహోత్రం చేయడం చేతను ఆ ప్రదేశం చాలా పవిత్రమైంది తాను చేస్తున్న తపస్సు వలన ఫలితం సిద్ధించిందని గ్రహించిన పార్వతీదేవి తన కోమలమైన శరీరాన్ని లెక్క చేయక కఠినమైన తపస్సునకు సిద్ధపడింది ఆ దేవి గ్రీష్మకాలంలో నాలుగు దిక్కులలోనూ ఉన్న అగ్నులతో పాటుగా ఐదవ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది ఆ విధంగా తప్పింపబడిన పార్వతీదేవి అయాచితంగా లభించిన నీళ్లను చంద్ర కిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది పంచాగ్ని మధ్యలో తప్పించిన ఆమె శరీరంపై తొలకరి జల్లుడు పడడం చేత కొంత ఉపశమనం కలిగింది మొదటి వర్షపు నీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపై పడి పెదవి మీదకు జారి క్రమంగా నాభిలోకి ప్రవేశించింది క్రమంగా జడివాన కురిసినప్పుడు పార్వతీ పార్వతీదేవి రాతి మీద పడుకోగా ఆమె తపస్సునకు సాక్ష్యముల వలె మెరుపులు మెరిశాయి పుష్యమాస రాత్రుల్లో మంచు పడుతుండగా చలన్ నీటిలో నిలిచి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది లోకంలో ఎండిపోయి రాలిన ఆకులను తినుట గొప్ప తపస్సు అని చెప్తారు కానీ ఆ పార్వతీదేవి అలా ఎండిన రాలని ఆకులను కూడా తినకుండా తపస్సు చేయటం వలన ఆమెను పురాణమును తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు తామర తూడు వలె మృదువైన ఆమె శరీరం ఈ విధంగా ఎండకు ఎండి వానలో తడిసి చలికి వణికి మహాముల తపస్సులను అతిక్రమించింది మాయా బ్రహ్మచారి రూపంలో శివుడు వచ్చుట ఒకనాడు నల్ల లేడి చర్మమును మోదుగ దండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తి భవించిన బ్రహ్మచర్యశ్రమం వలె ఉన్న ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు పార్వతీదేవి ఆయనకు ఎదురుగా వెళ్ళి గౌరవంగా సపర్యలను చేసి ఆశ్రమానికి తీసుకొచ్చింది కల వాళ్ళు సమానములైనప్పటికీ ఇతరులపై అధికమైన గౌరవాన్ని చూపిస్తారు విధిపూర్వకంగా పార్వతీదేవి చేసిన పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గాయాసము తీర్చుకొనవనే వలె నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారం లేకుండా చూస్తూ క్రమ పద్ధతిలో మాట్లాడడానికి పూనుకున్నాడు హోమాది కర్మలకు సమిదలు దర్భలు కష్టపడకుండా దొరుకుతున్నాయా ఇక్కడ నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా నీ శక్తిని అనుసరించే తపస్సు చేస్తున్నావు కదా ఎందుకంటే ధర్మ సాధనల్లో శరీరమే మొదటిది కదా నీవు నీళ్లు పోసి పెంచుతున్న ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయా నీ చంచలములైన చూపుల చేత లేళ్ళు తమ జాతి దానవనే భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ నీ చేతిలోని దర్బలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలగడం లేదు కదా ఎందుకంటే తపస్సు చేసే వాళ్ళకి కోపం కలగకూడదు పార్వతి అందము పాపకార్యాన్ని చేయనివ్వదు అనే మాట నీ అందు ఉన్నది అందుచేతనే నీ మునులందరూ నిన్నే అనుసరిస్తున్నారు నీ తండ్రి అయిన హిమవంతుడు నేను కుమార్తెగా పొందటం వలన పవిత్రుడైనట్లుగా మరి ఇతరములైన వాటి చేత పవిత్రుడు కావటం లేదు నీవు త్రివర్గాల్లో ధర్మాన్ని మాత్రమే అనుసరించటం వలన నేను ధర్మమే త్రివర్గాలుగా గొప్పదని తెలుసుకొనిచున్నాను ఏడు మాటల చేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెప్తున్నారు కావున సుందరి నన్ను పరాయవాణిగా భావించకు బ్రాహ్మణులకు సహజమైన స్వభావం చేతను నీతో ఏర్పడిన స్నేహము చేతను గొప్ప సహనగుణం కల నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను రహస్యము కానిదైతే సమాధానం చెప్పు మొదటి బ్రహ్మ అయిన హిరణ్య గర్భుని వంశంలో పుట్టిన దానవు మూడు లోకాల సౌందర్యం రాసిగా పోసి సృష్టింపబడిన అందగత్తెవు ఐశ్వర్య సుఖం కోసం నీవు వెతకనక్కర్లేదు కొత్త యవన వయసులో ఉన్న దానవు ఇంతకంటే తపస్సుకి ఫలితం ఏమిటో చెప్పు సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడే ఈ విధమైన తపశ్చర్యకు పూనుకుంటారు అటువంటిది నీకు ఎన్నడూ జరగదు ఎందుకంటే ఇతరులకు ఎవ్వరికీ లభించని విచారము లేని రూప సౌందర్యము కలదానము నీ తల్లిదండ్రుల వలన నీకు ఎటువంటి అవమానం కలగదు ఇంకా ఇతరుల వలన ఏ విధంగానూ అవమానం జరగదు పాము పడగపై ఉన్న మణిని పొందటానికి ఎవడూ సాహసించడు కదా యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరింపవలసిన నార బట్టలను ఎందుకు ధరించావో చెప్పు చంద్రుడు నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తున్న దానవైతే నీ శ్రమ వ్యర్థమే ఎందుకంటే నీ తండ్రి నివాస భూములే దేవతా విహార స్థలాలు లేదా వరుణి గురించి తపస్సు చేస్తున్న దానవైతే ఇంకా తపస్సు చాలించు రత్నాన్ని ధరించే వాళ్లే వెతుక్కుంటారు కానీ రత్నం తనను ధరించే వాళ్ల కోసం వెతకదు కదా నీ వేడి నిటూర్పుల వలన నీవు వరుణి కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతోంది నీవు వరించదగిన వాడే ఉండడు అయినా నీవు వరించినప్పటికీ లభించని వాడెవడూ ఉండడు ఆహా నిన్ను ఇంత కష్టపెడుతున్నా ఆ యువకుడు ఎవడో కానీ తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనసున్న వానెవరికైనా మనసు మండుతుంది ఓ గౌరీ ఎంతకాలం నీవిలా కష్టపడతారు ఇక నీ తపస్సు చాలించు నేను కూడా తపస్సు చేసిన వాడిని కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను దానివలన నీవు కోరిన ప్రియుని పొందవచ్చును అతడెవడో నాకు చెప్పు అని ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగ్గా సిగ్గుతో తాను చెప్పలేక పక్కనున్న తన చలికత్తె వైపు క్రీం కంటితో సైగ చేసింది చలికత్తె పార్వతీదేవి తపఃకారణ అని చెప్పుట అప్పుడు ఆ పార్వతీదేవి చలికత్తె బ్రహ్మచారితో చెప్పింది విద్వాంసుడా మా పార్వతీదేవిని గురించి తెలుసుకోవాలి నీకు దూహలంగా ఉన్నది చెబుతాను విను ఈవెన్ దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన నలు దిక్పాలకులకు పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడినప్పటికీ వాళ్ళని తిరస్కరించి రూపం చేత జయింప శఖ్యం కానివాడు జయించిన జయించినవాడైనా మహేశ్వరుని భర్తగా పొందదలసి తపస్సు చేసింది పూర్వం మన్మధుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు హుంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి ఈ పార్వతీదేవి గుండెల్లో ఘాడంగా నాటుకుంది అప్పటినుంచి తండ్రి ఇంట మదనావస్థను పొందిన పార్వతీదేవి నుదుటిపై చందనాన్ని పూసుకున్నప్పటికీ ఒక్కనాడు కూడా ఉపశమనాన్ని పొందలేదు మంచుతో గడ్డబట్టిన రాతి పలకపై పడుకోగా ఈమె శరీరపు వేడికి ఆ మంచు పలక కరిగిపోయింది కానీ ఈమెకు చల్లదనం కలగలేదు తన ప్రియుని చిత్రాన్ని పటంలో గీసి ప్రియుడా నీవు అన్నీ తెలిసిన వాడమని పండితులు చెప్తున్నారు మరి నీపైన మనసును నిలిపినా నన్నెలా తెలుసుకోలేకపోతున్నా ప్రశ్నించింది రాత్రి మూడు జాములు మెలకువుగా ఉండి నాలుగవ జామున క్షణకాలం కన్ను మూసి శివుడు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కలగని నీలకంఠ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పలవరిస్తూ మేలుకొనేది జగన్నాథుడైన ఆ పరమేశ్వరుని ఎన్నటికీ చూడలేక తండ్రి అనుమతిని తీసుకొని తపస్సు చేయాలనే ఆలోచనతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది ఈమె తపస్సు ప్రారంభించిందేమో నాటిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టు పుష్పించి ఫలించి ఈమె తపస్సుకి సాక్ష్యంగా నిలిచింది కానీ ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనే లేదు తపస్సు చేత కృషించిపోయిన పార్వతీదేవిని చూస్తున్న మాకు ఎండిపోయిన నాగేటి చారును తడిపిన దేవేంద్రునిలా దుర్లభుడైన ఈశ్వరుడెన్నడూ అనుగ్రహిస్తాడో మేము తెలుసుకోలేకపోతున్నాం ఈ విధంగా పార్వతీదేవి హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చలికత్తె మాటలను విని బ్రహ్మచారి ఓయి నీ చలికత్తె చెప్పే మాట నిజమేనా అని అడిగాడు అప్పుడు పార్వతీదేవి నమస్కరించి జపమాలని మోచేతిలో వేసుకుని సిగ్గుపడుతూనే బ్రహ్మచారితో చెప్పింది వేద విధుల్లో శ్రేష్ఠుడా నీవు విన్నదంతా నిజమే ఉన్నత పదవిని పొందడానికి తపస్సే తగిన సాధనం కదా కోరికలను పొందాలని విషయం లేదు కదా పార్వతీ మాటలను విని బ్రహ్మచారి ఆ మహేశ్వరుడు చాలా అమ్మంగళములైన అలవాట్లు కలవాడని తెలిసి కూడా మళ్ళీ వాన్నే వరిస్తున్నావు వాని గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు చెడు వస్తువుని పొందాలనే పట్టుదల గల పార్వతీదేవి మంగళప్రదమైన వివాహ కంకణం ధరించిన నీ చేతిని పాములను కడియముగా ధరించిన శివుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఓర్చుకోగలవు నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీ పట్టు చీర కొంగుని రక్తంతో తడిచిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడం తగినదేమో నీవే ఆలోచించు గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పడే నీ కాని పారాణి గుర్తులు వెంట్రుకలతో వెదజల్లబడిన శ్మశానంలో ఉండటానికి శత్రువు కూడా సహించలేడు ముక్కంటే వక్షస్థలాన్ని పొందటం సులభే కానీ అతని వక్షస్థలంపై ఉన్న చితాభస్మం మంచి గంధపు పూత కలిగిన నీ వక్షస్థలానికి అంటుకుంటుంది పార్వతి ఇంతకంటే నవ్వుల పాలే విషయం మరొకటి ఉంది కొత్త పెళ్లి కూతురుగా పట్టెపుడి ఎనుగుపై ఊరేగవలసిన నీవు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగటం చూసిన ప్రజలందరూ నవ్వుతారు ఇంతకుముందే శివుని ఆశ్రయించిన చంద్రుని గురించి ఆయన్ను పెళ్లి చేసుకోదలిచిన నిన్ను గురించి విచారించవలసి వస్తున్నది పార్వతి శివునిలో వరుణకు ఉండవలసిన లక్షణాలు ఏ ఒకటైనా ఉన్నాయేమో ఆలోచించు శరీరపు అందాన్ని చూస్తే వంకర కన్నులు పుట్టుకు ఎటువంటిదో ఎవరికీ తెలియదు దిగంబరత్వమే అతని సంపదన తెలియజేస్తుంది అందువలన ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన విడిచిపెట్టు పుణ్య లక్షణాలమైన నీకు అటువంటి చెడు లక్షణాలు కల ఈశ్వరునకు సంయోగము తగినది కాదు శ్మశమానంలో ఉన్న మరణశిలకి యజ్ఞశాలలో ఉన్న యూప స్తంభానికి చేసే వైదిక పూజని చెయ్యరు కదా ఈశ్వరుని అమంగళాన్ని మంగళకరములే అని పార్వతి చెప్పుట ఈ విధంగా శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంతో చెప్పింది నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసిన వాడు కావు అందుచేతనే నాతో ఈ విధంగా మాట్లాడావు లోక సమాన్యము కానీ కారణ మూహింపలేని మహాత్ములను గురించి అవివేకులు విద్వంగానే ద్వేషిస్తారు ఆపదలకు ప్రతీకారంగా కానీ సంపదలను కోరుకున్న వారు కానీ మంచి కంధం మొదలైన సుగంధ ద్రవ్యాలను అలంకారాలను స్వీకరిస్తారు ఏ విధమైన కోరిక లేని ఈశ్వరునికి వీటితో పనిలేదు ఈశ్వరుడు దరిద్రుని అయినప్పటికీ సంపదలన్నిటికీ కారణమవుతున్నాడు శ్మశాన నివాసం అయినప్పటికీ మూడు లోకాలకు అధిపతి అవుతున్నాడు భయంకర రూపం కలిగినప్పటికీ శివుడు సౌమ్యుడు అని చెప్తున్నారు శివుని నిజతత్వాన్ని ఎవ్వరూ ఎరగరు శివుడు ఆభరణాలను ధరిస్తాడు పాములను ధరిస్తాడు ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు పట్టుబట్టని ధరిస్తాడు పుణెను పట్టుకుంటాడు బాలచంద్రుని ధరిస్తాడు విశ్వమూర్తి అనేది శివుని శరీరం ఇలా ఉంటుందని నిర్ధారణ చెయ్యలేని శివుని శరీర స్పర్శ చేత చితాభస్వం పరిశుద్ధిని కలిగిస్తుంది కావునని ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తన కిరీటాలకు పొనుకుంటారు మదపు టేనుగుపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపైకి వచ్చే శివుని చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్తో నమస్కరిస్తున్నాడు ఓ ఈ బ్రాహ్మణ నష్ట స్వభావం చేత శివునిలో అన్ని దోషాలనే చెప్పబోయి ఒకటి మాత్రం నిజమే చెప్పావు స్వయంభూడైన బ్రహ్మ పుట్టుకు కారకుడైన పరమశివుని పుట్టుకను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ఇంకా నీతో వాదించ చాలను ఆ పరమశివుడు నువ్వు చెప్పినట్లే ఉండునుగాక నా మనస్స తనిపై లగ్నమైపోయింది స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు ఇతరుల మాటను వినరు చెడులారా ఇతడు ఇంకా ఏదో మాట్లాడటానికి వాని పెదవులను కదుపుతున్నాడు మహాత్ములను దూషించిన వాళ్లే కాక ఆ దూషణలను విన్నవాళ్ళు కూడా పాపాత్మలే అవుతారు దీన్ని నివారించండి లేదా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతీదేవి అక్కడి నుంచి లేచినప్పుడే పమిట జారింది అప్పుడు ఈశ్వరుడు నిజరూపంతో ఆమె పమిటి కొంగును పట్టుకున్నాడు ఆమె వెనక్కి తిరిగి చూసి ఒళ్ళంతా చెమటతో తొడవగా వణుకుతున్నదై ముందుకు వెళ్ళటానికి ఎత్తిన కాల్ని ఎత్తినట్లే ఉంది ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వత పూత్రిక ముందుకు వెళ్ళటానికి ఎత్తిన కాల్ని ఎత్తినట్లే ఉంచి ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వత పూత్రిక ముందుకు వెళ్ళలేక అక్కడ నిలవలేక బొమ్మలా ఉండిపోయింది అప్పుడు ఈశ్వరుడు సుందరాంగి నీ తపస్సు నన్ను నీవు కొన్నావు నేటి నుంచి నేను నీ పాదసేవకుడును అని చెప్పాడు ఆ మాటలను విని పార్వతీదేవి తాను తపస్సు వలన పొందిన కష్టాన్ని మర్చిపోయింది కష్టము ఫలించగానే తిరిగి కొత్త శక్తి పుడుతుంది తన తండ్రి కన్యాదానం చేయగా తను భారీగా స్వీకరింపమని పార్వతీదేవి తన చలికత్తె చేత శివునికి చెప్పించింది పార్వతీదేవి మాటలకు శివుడు అంగీకరించి సప్త మహర్షును స్మరించాడు తపస్సు చేత తేజోవంతులైన సప్త మహర్షులు అరుంధతి దేవితో కలిసి నలువైపులా ప్రకాశింప చేస్తూ శివుని దగ్గరికి వచ్చారు ఆ మహర్షుల ముత్యాల జంధ్యాలను ధరించి బంగారపు నార వస్త్రాలను కట్టుకొని రత్నాల జపమాలను చేతుల్లో పట్టుకొని విరాజిల్లుతున్నారు సూర్యుడు తన గుర్రాల్లో కిందకి దింపి తన రథానికి ఉన్న జెండాను పంచి సప్త మహర్షులకు అరుంధతికి నమస్కరించాడు ప్రళయకాలంలో లోకాలన్నీ నశించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆది వరాహ రూపంలో భూదేవితో పాటుగా ఈ మహర్షును కూడా తన కోరలతో పైకెత్తి పట్టుకున్నాడు ప్రపంచ కారకుడైన బ్రహ్మ తర్వాత మిగిలిన సృష్టి చేయటం వలన ప్రాచీనులైన కృష్ణ ద్వైపాయనాథులు ఈ మహర్షులను ప్రాచీనులైన బ్రహ్మలని స్థుతించారు జన్మాంతర ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ ఆ మహర్షులు ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నారు అటువంటి మహర్షుల మధ్యన తన భర్తనే చూస్తూ వస్తున్న అరుంధతి దేవి ఆ ఋషు తపః పలాన్ని సిద్ధింపచేసే దేవతల ప్రకాశిస్తోంది శివుడు ఆ మహర్షులందరినీ భావంతో గౌరవించాడు పరమశివును అరుణితిని చూడగానే తాను కూడా భార్యను పొందాలనే కోరిక ఎక్కువైంది పతివ్రతలైన భార్యలే ధర్మ సాధనకు మూలమైన వాళ్ళు శివునకు భార్యను పొందాలనే కోరిక కలగగా మన్మధునకు ఉపశమనం కలిగింది సాంఘముగా నాలుగు వేదాలను అధ్యయనం చేసిన ఆ మహర్షులు సంతోషంతో జగద్గురువైన పరమశివునితో చెప్పారు మేము వేదాలను నియమపూర్వకంగా అభ్యసించినందుకు విధి ప్రకారంగా హోమం చేసినందుకు మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం సిద్ధించింది జగత్ ప్రభువైన నీవు మమ్మల్ని స్మరించడం వలన మా కోరిక సిద్ధించింది నిన్ను మనసులో కలిగిన వాడే పూజ్యం నీ మనసులో ఉన్న వాళ్ళు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతున్నారు ముందే మేము సూర్య చంద్రుల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాము ఇప్పుడు నీవు మమ్మల్ని స్మరించడం వలన ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందిన వాళ్ళు అయ్యాము గొప్పవారి ఆదరణ తమ గుణాల్లో విశ్వాసము కలిగి ఉండట చేత మేము నీచే గౌరవాన్ని పొంది మేము గొప్పవాళ్ళముగా భావించుకుంటున్నాము నీవు మమ్మల్ని స్మరించినందువల్ల వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పము విరూపాక్ష అంతర్యామివైన నీకు మేము ఏమి చెప్పగలము నిన్ను మేము స్వయంగా చూస్తున్నప్పటికీ నీ యథార్థత్వాన్ని మేము గ్రహించలేము బుద్ధులకు అతీతుడు అయినా నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు సృష్టిస్థితి సంహారాల్లో ఈ రూపం దేనికి సంబంధించింది సరే నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు ప్రభు నీవు స్మరించగా వచ్చిన మేము చెయ్యదగిన కార్యాన్ని ఆదేశించండి అప్పుడు ఆ ఈశ్వరుడు చెప్పాడు ఏ విధమైన కార్యము నా స్వార్థం కోసం కాదని మీరు ఎరుగుదురు నేను ఎనిమిది మూర్తుల్లో ఈ స్వరూపాన్ని పొందానని మీకు తెలిసినదే కదా అటువంటి నేను వర్షం కోసం దేవేంద్రుని ప్రార్థించిన చాతక పక్షుల దేవతలు శత్రువైన తారకాసుని సంపాదించడానికి సంతానాన్ని పొందమని నన్ను ప్రార్థించారు అందువలన యజమాని హుమాగ్ని సృష్టించడానికి చంద్రకర్రని కోరినట్లుగా పార్వతీదేవి అందు నేను పుత్ర సంతానాన్ని పొందాలనుకుంటున్నాను మీరు హిమవంతుని దగ్గరికి వెళ్ళి నాకు పార్వతీదేవిని ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరండి పెద్దలు కుదిరిచిన సంబంధములకు విరోధములుండవు మహోన్నతుడు స్థిరమైన వాడు భూభారాన్ని వహిస్తున్న హిమవంతుడు చాలా పూజనీయుడు వానితో సంబంధము నాకు శ్రేష్టమైనది లోకంలో ఋషులు చెప్పిన మాటలే ఆచారములవుతున్నాయి కాబట్టి హిమవంతుని ఏ విధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనక్క అవసరం లేదు పూజ్యరాలైన అరుంధి దేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వహిస్తోంది సాధారణంగా వివాహ విషయాల్లో స్త్రీలే సమర్థులై ఉంటారు అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై ఔషధీ ప్రస్థపురాణానికి వెళ్ళండి మళ్ళీ మనం ఈ మహాకోశ తీరంలోనే కలుసుకుందాము యోగులకు ఆర్ధ్యుడైన పరమేశ్వరుడే భార్యను కోరుతున్నాడని తెలుసుకున్న మహర్షులు తాము భార్యలతో కూడి ఉన్నందున సిగ్గుని విడిచిపెట్టారు అప్పుడు చాలా మంచిదని చెప్పి ఆకాశ మార్గంలో ఔషధీయ ప్రస్థపురాణానికి వెళ్ళిపోయారు పరమేశ్వరుడు కూడా తాను ముందుగా నిర్దేశించే స్థలానికి వెళ్ళిపోయాడు మహర్షులు ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఔషధీయ ప్రస్థపురాణానికి వెళ్ళారు ఆ పట్టణం అలకాపట్టణం కంటే సంపన్నమైన స్వర్గలోకంలా ఉంది మహర్షుల ఆ చూసి స్వర్గం కోసం చేసే పుణ్యకార్యాలు మోసములని భావించారు ద్వారపాలకులు ఆ మహర్షులను చూస్తూ ఉండగానే వాళ్ళు హిమవంతుని మందిరానికి వెళ్ళారు హిమవంతుడు పూజా ద్రవ్యములతో మహర్షులకు ఎదురు వెళ్ళి స్వాగతించాడు స్వయంగా మహర్షును సత్కరించిన తర్వాత హిమవంతుడు తానే దారి చూపుతూ అంతఃపురానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఋషులను కర్రలతో చేపడిన ఉన్నతాసనాలపై కూర్చోబెట్టి తానొక ఆసనంపై కూర్చుని మహర్షులతో చెప్పాడు ఊహించని మీ దర్శనం నాకు మేఘం లేని వర్షంలాగను కనిపించని పువ్వులు పండ్లుగాను తోస్తోంది మీ అనుగ్రహం వలన నేను మూడు ధ్యాని అయినట్లుగా ఇనుము బంగారమైనట్లుగాను భూమి నుంచి స్వర్గానికి వెళ్ళినట్లుగాను భావిస్తున్నాను సత్పురుషుడు నివసించిన ప్రాంతాన్ని తీర్థమని చెప్తారు కాబట్టి నేను ఈనాటి నుండి ప్రాణులను పవిత్రులను చేయగల వాడనని భావిస్తున్నాను బ్రాహ్మణోత్తములారా నా శిరస్సుపై గంగపడడం చేతను పరిశుద్ధములన్నీ పాతజలం చేతను నేను పరిశుద్ధుడయ్యానని భావిస్తున్నాను ఓ మునులారా జంగమ స్థావరాత్మకమైన రెండు శరీరాలను కలిగినప్పటికీ రెండు వేదాలుగా నా శరీరం పవిత్రమైంది స్థావరాత్మకమైన దేహం మహర్షుల పాదదులి చేతను జంగమాత్మకమైన దేహం మహర్షుల కార్యాన్ని సిద్ధింపచేయడం చేతను అనుగ్రహించబడినది నా శరీర అవయవాలు దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి మహర్షుల రాక వలన కలిగే సంతోషాన్ని భరింపలేకపోతున్నాయి తేజోరూపులైన మీ దర్శన వలన నాలో ఉన్న రజోగుణము తమోగుణము రెండు నశించాయి నేను మీకు చేయవలసిన పని ఏమీ లేదు ఏదైనా ఉంటే నన్ను పరిశుద్ధిని చేయడానికి మీరు వచ్చినట్లుగా భావిస్తున్నాను మీ కోరిక లేకపోయినప్పటికీ మాకు ఏ పనైనా ఆదేశించండి ప్రభువులు ఆజ్ఞాపించడమే అనుగ్రహం అవుతోంది ఇదిగో నేను ఈమె నా భార్య ఈమె నా కూతురు మీకు ఏ ఏ కార్యము ఎవరెవర జరగాలో ఆదేశించండి బంగారము మొదలైన సంపదలకు లెక్కలేదు ఈ విధంగా పలికిన హిమవంతుని మాటలు ఘోరల్లో ప్రతిధ్వించినట్లుగా స్పష్టములయ్యాయి అప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పడంతో నేర్పరి అయిన అంగీరసుని మాట్లాడమని ప్రేరేపించారు అంగీరసుడు హిమవంతునితో చెప్పాడు నీవు కోరిన దాన్ని ఇవ్వటానికి చాలా సమర్థుడవు ఇంతకంటే గొప్పవాటి ఇయ్యగలవు నీ శిఖరంలాగానే నీ మనసు కూడా చాలా ఉన్నతమైనది నిన్ను స్థావర స్వరుడు పడేమైన విష్ణు అని చెప్తున్నారు అది యుక్తమే చరాచర ప్రాణికోటికి నీ గర్భం నిలయంగా ఉంది రసాతల పర్యంతము నీవు భరించకపోతే శేషుడు తమరు తుండ్ల వలె ఉదవైన తన పడకలతో భరించలేడు ఎడతెగక సముద్రాల చివరి వరకు వ్యాపించిన నీ కీర్తులను జీవనదులపై ప్రవాహిస్తూ సముద్రాల్లో కలిసే నదులను పవిత్రములడం చేత లోకులందరినీ పవిత్రం చేస్తున్నాయి గంగానది విష్ణుపాదం నుంచి పుట్టడం వలన కొనియాడబడుతున్నట్లుగా నీ శిరస్సుపై పడి అలా కీర్తింపబడుతోంది అడ్డంగాను పైకి కిందికి వ్యాపించే స్వభావం కలిగిన విష్ణువు నొక్కల త్రివిక్ర రూపం నీకు స్వభావం చేతనే సిద్ధించింది భాగాన్ని పొందే వాళ్ళ మధ్యలో స్థానాన్ని పొందినందువలన నీ వలన బంగారమయమైన ఉన్నత శిఖరం కల మేరుపర్వతాన్ని ఔనత్యం వ్యర్థమైపోయింది నీలో కఠినత్వాన్ని అంతనూ రూపమైన శరీరంలోనే ఉంది కానీ నీ జంగమ రూప శరీరం మాత్రము సజ్జనులను ఆరాధించడంలో వినయవంతమైంది అందువలన మేము వచ్చిన కారణాన్ని విను ఆ పని నీదే కళ్యాణముల బోధన వలన ఈ విషయంలో కొంత భాగాన్ని మేము కూడా పొందుతున్నాం అణిమాది గుణములతో కూడి ఇతర పురుషులను తాకని గొప్పదైన ఈశ్వర శబ్దము అర్ధచంద్రుని ధరించి ఉంది పరస్పర సామర్థ్యము గల భూమి మొదలైన అష్టమూర్తులచే ఈ విశ్వము గుర్రములచే మార్గములో వండి పరుస్తున్నట్లుగా భరింపబడుతున్నది తత్వవేత్తలు తమ దేహాల్లోనే వెతుకుతారు విద్వాంసులు జన్మరహితమైన స్థానము కలవానిగా చెప్తారు అటువంటి విశ్వకర్మలకు సాక్ష్యైన మహేశ్వరుడు మా ద్వారా నీ కుమార్తెను కోరుతున్నాడు శబ్దముతో అర్ధమును వలె నీ కుమార్తెను ఆయనకు ఇవ్వడానికి యోగ్యమైనది మంచి భర్త చేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు చరాచరమైన ప్రాణి సమూహం అంతకు తండ్రి అయిన పరమశివుడిని పెళ్లి చేసుకోవడం వలన నీ కుమార్తె జగన్మాత అవుతోంది దేవతలందరూ నీలకంఠనుకు నమస్కరించిన తర్వాత ఆయన భార్య అవటం వలన నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తారు పర్వతరాజా ఉమాదేవి వధువు నీవు ధాతవు వాళ్ళం ఇమేము బరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఇది నీ వంశాభివృద్ధికి గదా ఇతరులను స్థుతించక ఇతరుల చే స్థుతింపబడేవాడు ఇతరులకు నమస్కరించ తాను ఇతరుల చే నమస్కరింపబడువాడు అయిన పరమేశ్వరు నీ కుమార్తె ద్వారా బంధువు అవడం చేత నీవు గురువు నాకే గురువు అవుతావు ఈ విధంగా దేవర్ చెబుతుండగా తండ్రి పక్కన తల వంచి లీలా విలాసముగా పార్వతీదేవి పద్మపు రేకులను లెక్క ఉన్నది హిమవంతుడు తన కోరిక నెరవేరిన వాడినప్పటికీ మేనాదేవి వైపు చూశాడు సాధారణంగా గృహస్థులు కుమార్తె పెళ్లి విషయంలో తమ భార్య కన్నులతోనే చూస్తారు మేనకాదేవి కూడా తన భర్తకి ఇష్టమైన ఆ కార్యమంతా తనకిష్టమే అన్నట్లుగా తల ఊపింది పతివ్రతలే విషయంలోనైనా భర్తని అనుసరిస్తారు కదా అంగీరుసుని మాటలోకి ఇదే సమాధం అన్నట్లుగా శుభముగా అలంకరించుతున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకుని తల్లి రా ప్రపంచ రూపుడైన శివునుకు భిక్షగా నిశ్చయించబడిన దానవయ్యావు యాచించేవాళ్ళు మునులు నాకు గృహస్థ ఫలితం సిద్ధించింది ఈ విధంగా కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో ఈ త్రిలోచనుని భార్య మీకు నమస్కరిస్తుంది అని చెప్పాడు మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలు పలికారు అరుంధతి దేవి సిగ్గుపడుతున్న పార్వతీదేవిని తన తొడలపై కూర్చుండబెట్టుకున్నది కూతురిపై ఉన్న ప్రేమ చేత మేనాదేవి దుఃఖిస్తుండగా ఇంతకు ముందు వేరొక భార్య లేని పరమేశ్వరునికు నీ కుమార్తె భార్య అవుతున్నదని ఓదార్చింది హిమవంతుడు మహర్షులను పెళ్లి ముహూర్తం ఎప్పుడని అడగగా నేటికి నాలుగవ రోజున అని చెప్పారు వాళ్ళు హిమవంతుని అనుమతి పొంది తిరిగి పరమశివునికి చెప్పడానికి ఆకాశ మార్గంలో వెళ్ళారు పరమేశ్వరుడు కూడా పార్వతీదేవిని పొందాలనే కుతూహలంతో నాలుగు రోజులు అతి కష్టంగా రోజులు గడిపాడు పార్వతీదేవి పెళ్లి సన్నాహం మూడు రోజుల తర్వాత హిమవంతుడు శుక్లపక్షంలో లగ్నం ఉంచిన సప్తమ స్థానంలో చంద్రుడు ఉండగా బంధువులతో కలిసి కన్యాదానం చేయడానికి దీక్షని పొందాడు పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి ఇంటిలోనూ పెళ్లి సంబంధములైన మంగళకరములైన పనులు చేస్తున్నారు అంతఃపురము పట్టణం అంతా ఒకటే అన్నట్లుగా పెళ్లి అలంకరణలు జరిగాయి మందార పుష్పాలతో రాజమార్గాన్ని అలంకరించారు పట్టు వస్త్రాలతో నగరం అంతా జెండాలు నిలిపారు బంగారపు తోరణాలతో అలంకరించారు ఆ పట్టణం శోభని పొందింది అనేకులు కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ భర్త ఇంటికి వెళ్ళిపోతుందనే బాధతో తల్లిదండ్రులకు ఆమెపై ప్రేమ అధికమైంది ఆ పార్వతీదేవి ఆశీర్వచనాలను పొందుతూ బంధుజనుల ఒడిలోకి చేరింది ఒకరు అలంకరించిన తర్వాత వేరొకరు ఈ విధంగా బంధువులందరూ తమ తమ ఒడిలో కూర్చుండబెట్టుకుని అలంకరించారు ఉత్తర పలుగుని నక్షత్రంలో చంద్రుడు ఉండగా ప్రాతకాల ముహూర్తంలో పార్వతీదేవిని పెళ్లి కూతురుగా పుణ్యవంతులైన బంధు స్త్రీలు అలంకరించారు ఆ గౌరీదేవిని తెల్లని ఆవపిండితో లేత గరికలను నూరి నలుగపెట్టి అభ్యంగ స్నానం చేయించారు తర్వాత స్త్రీలందరూ పార్వతీదేవిని పెళ్లి కూతురుగా గొప్పగా అలంకరించారు పార్వతీదేవి ముత్తైదులకు నమస్కరించగా వాళ్ళు అఖండమైన ప్రేమని పొందుదమని దీవించారు మహాశివుడు కూడా నంది భుజాన్ని ఆలంబనగా చేసుకుని శార్ధుల చర్మాన్ని కప్పిన ఎద్దుపై ఎక్కి ప్రయాణమయ్యాడు సప్త మాతృకలు తమ తమ వాహనాలపై శివును అనుసరించారు తర్వాత ప్రమత గణాలు సోలాలను ధరించి మంగళతూర్య నాదాలతో అనుసరించారు శివునకు సూర్యుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన గొడుగునిచ్చాడు తర్వాత మొదటి బ్రహ్మ అయిన చతుర్ముఖుడు శ్రీవత్స లాంఛనుడైన విష్ణువు సాక్షాత్ ఆ మహాదేవుని సమీపానికి జయశబ్దాలు చేస్తూ వచ్చారు ఇంద్రాది లోకాలకులు శుభలక్షణాలైన వస్త్రాభరణాలను ధరించి వచ్చి శివునుగా నమస్కరించారు మహాదేవుడు వారందరినీ యథారిధిగా గౌరవించాడు వాళ్ళందరికంటే ముందుగా సప్తమహర్షు నిలవగా చిరునవ్వుతో శివుడు ఈ వివాహ యజ్ఞానికి మీరు అధర్యులుగా ప్రవర్తించమని కోరాడు అందరూ ఆకాశ మార్గంలో పురాణానికి చేరుకున్నారు హిమవంతుడు దేవతల రాకను తెలుసుకొని ఆనందంతో వస్త్రాలంకారాది సంపదల చేతన ఏనుగులతోనూ సపరివారంగా ఎదురు వెళ్ళి సాధారంగా దేవతలందరికీ స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకువెళ్లారు దారిలో ఔషధీ పుర స్త్రీలు తమ పనులు విడిచి మెడలపై నుంచి కుతూహలంతో పరమశివుని చూశారు అక్కడ శివునికి పట్టు వస్త్రాన్ని ధరింపచేసి కొత్త వెన్నెల చేత సముద్రుని వలే పార్వతీదేవి దగ్గరకు తీసుకువెళ్లారు హిమవంతుడు పార్వతీదేవిని తీసుకుని రాగా చేతను స్వీకరించాడు పార్వతీదేవి పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా ఉత్తమమైన పుంజము ఆవిర్భవించింది ఆ ఉమామహేశ్వరుల దాంపత్య శోభ వర్ణింప శక్యం కానిదైంది ఆ దంపతులు ఎత్తైన అగ్ని జ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేశారు పురోహితని మాటని అనుసరించి ఆ దంపతులు మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణ చేశారు వధువైన పార్వతిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు తల్లి ఈ అగ్ని మీ వివాహకర్మకి సాక్షి అయినది నీ భర్త అయిన శివునితో కలిసి నిర్విచారముగా ధర్మాన్ని ఆచరించము ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అనే వివాహ పద్ధతిలో జరిగింది భవానీదేవి చౌరును విస్తరించి యాజ్ఞికుల మాటలను శ్రద్ధగా తర్వాత తరువాత నక్షత్రాన్ని చూడమని చెప్పగా సిగ్గుతో తల ఎత్తి చూసింది ఈ విధంగా పురోహితుని చేత నిర్వింపబడిన పాణిగ్రహణ కార్యమైన తర్వాత దంపతులు మేనా హిమవంతులకు నమస్కరించి తరువాత పితామోహనుకు నమస్కరించారు బ్రహ్మ కళ్యాణి వీరమాతవు కమ్మని దీవించాడు బృహస్పతి పార్వతి సమేతుడైన శివుని చూసి మనసులో శాంతిని పొందాడు తర్వాత ఆ దంపతులు చతురస్ర వేదికపై బంగారపు ఆసనాలపై కూచుని లోకచారాన్ని అనుసరించి పరస్పరం తడిసిన అక్షతలను చల్లుకున్నారు లక్ష్మీదేవి పొడవైన నాలకం కల పద్మాన్ని గొడుగ్గా పట్టుకుంది సరస్వతీదేవి సంస్కృత ప్రాకృత రూపులైన రెండు విధములైన భాషలతోనూ స్థుతించింది ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు తర్వాత దేవకార్యమైన తారకాసుర సంహారం నిమిత్తమై పరమేశ్వరుడు రేతస్సు నుంచి మరొక పుత్రుడు జన్మించాడు వాణిక్య సుబ్రహ్మణ్య స్వామి అని కార్తికేయుడని షణ్ముఖుడని విధములైన పేర్లున్నాయి ఈ విధమైన పార్వతి దేవి కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్ళకి భిన్నవాళ్ళకి అనేక శుభాలు కలుగుతాయి పుత్రులు లేని వారికి సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు పెళ్లి కానీ స్త్రీ పురుషులకు అన్యూన్యమైన అనుకూలమైన సహచరులు లభిస్తారు ఇది నిరాకారుడైనప్పటికీ లోక కళ్యాణం కోసమే సాకారుడై లోకచరాన్ని అనుసరించి దాంపత్య సుఖాన్ని అనుభవించిన పరమాత్మని మాయా విలాసము మహా విషయం కలిగిన ఈ చిన్న పుస్తకాన్ని వృద్ధులైన దంపతులకు పెళ్లి కానీ యువతి యువకులకు దానం చేసిన వాళ్ళ ఇంట దుష్ట గ్రహ బాధలు కలగవు ఉత్తమ సంతానంతో వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుందనేది నిత్య సత్యము ఇందులో సందేహం లేదు ఇంతటి అద్భుతమైన మహిమాన్వితమైన పార్వతీదేవి కళ్యాణాన్ని విన్నవారికి చదివిన వారికి జన్మధన్యమైపోతుంది ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు